పర్చూరు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ కమ్మ రెడ్డి వర్గాలకు చెందిన వారినే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పార్టీలు పోటీకి దింపుతూ వస్తున్నారు ఈ సెగ్మెంట్లో టీడీపీ ఐదు సార్లు గెలిచింది కాంగ్రెస్ మూడు సార్లు విజయం సాధించింది పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది ఇక్కడ కమ్మ సామాజిక ఓట్లు ఇరవై మూడు శాతం ఉన్నాయి దీంతో వారే డామినెంట్గా ఉన్నారు రాజకీయాలను శాసిస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశేవరావుపై కేవలం జీరో పాయింట్ ఎనిమిది ఒక్క శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయారు దగ్గుబాటికి పరుచూరికి విడదేయలేని బంధం ఉంది ఇక్కడ ఆయన ఐదు సార్లు గెలిచారు కానీ గత ఎన్నికల్లో ఓడిపోయారు ప్రస్తుతం వైసీపీ తరఫున పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాపు నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు ఒకవేళ ఆయన ఇక్కడ కనుక గెలిస్తే తొలిసారి నాన్ లోకల్ అలాగే కాపు కమ్యూనిటీ నుంచి ఎన్నికైన లీడర్గా చరిత్ర సృష్టించే ఛాన్సెస్ ఉన్నాయి పర్చూరు నియోజకవర్గం ఒక వాటర్ నాటి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్సెస్ ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడిన వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నలభై ఎనిమిది శాతం ఓట్లు సాధించి విజయం సాధించగా వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నలభై ఏడు శాతం ఓట్లు సాధించారు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చాయి మరి ఈసారి ఎన్నికల్లో పరుచూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ మరి ఈయనకి ఈసారి ఎన్నికల్లో అనుకూలంగా ఏమిటి పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ లీడర్గా అయితే ఈయనకి బలమైనటువంటి గుర్తింపు కనిపిస్తుంది నియోజకవర్గంలో ప్రచారాన్ని చాలా వేగవంతం చేశారు అందరినీ కలుపుకొని వెళ్తున్నారు కాపు ఓటర్లపైనే పూర్తి స్థాయిలో నమ్మకం అయితే ఈయన పెట్టుకున్నారు అది ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది ఇది ఆ మంచి కృష్ణమోహన్కు ఉండేటటువంటి అనుకూల అంశాలు మరి కృష్ణమోహన్కు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి చీరాల నియోజకవర్గం నుంచి పర్చూరికి షిఫ్ట్ అవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు ఇంత తక్కువ సమయంలో జనాన్ని ఆకర్షిస్తారా లేదా అనేది ఒక సవాల్గా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా పార్టీ పరంగా చూస్తే కేడర్ అంతా కూడా చల్లా చెదురైపోయారు వాళ్ళందరినీ ఒక తే తాటికి తేవడమే ప్రధానమైనటువంటి సవాల్గా చెప్పుకోవచ్చు ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఏలూరి శాంబశివరావు మరి రానున్న ఎన్నికల్లో ఏలూరు సాంబశివరావుకు అనుకూలమైన అంశాలు ఏమిటి ప్రజా సమస్యల పరిష్కారంలో అయితే ఖచ్చితంగా ఈయన ముందుంటారు అనే ఒక అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది నియోజకవర్గంలో ఇతర హయాంలో అనేకమైనటువంటి అభివృద్ధి కనులు చేశారు అవి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఇది కూడా ఆయనకి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ కేడర్ నుంచి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఈయన పట్ల వ్యక్తమవుతుంది మరో ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ పార్టీ పరంగా చూస్తే కార్యకర్తలను బాగా చూసుకుంటారు అనేటువంటి అభిప్రాయం కూడా ఈయన కనిపిస్తోంది గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు మరీ ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఏలూరు సాంబశివరాయకుండే మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు మరి ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి కనుక పరిశీలిస్తే గుంటూరు కెనాల్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించలేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు పర్చూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఇంకొల్లు మండలంలో రోడ్లన్నీ కూడా చాలా పాడైపోయి అద్వారంగా ఉన్నాయి మరి రేపొద్దున దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా కాలేజీలకి సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు ఇవి కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో పరుచుల నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ఆమంజి కృష్ణమోహన్ వర్సెస్ ఏలూరు సాంబశివరావు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్కు నలభై మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి పర్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావుకు మంచి పట్టు ఉండడం ప్రెస్ అవుతోంది అవినీతికి దూరంగా ఉండడం సొంత పార్టీ కార్యకర్తల మద్దతు కష్టాల్లో ఆదుకుంటారు అనే అభిప్రాయం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్లస్ అయ్యే అవకాశాలుగా కనిపిస్తున్నాయి అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీని వేలడం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎడ్జిని పెంచుతోంది వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బరిలోకి గనికి దిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన చీరాల టిక్కెట్ అడిగినా అక్కడ సీనియర్ లీడర్ కరణం బలరామ్కు అవకాశాలు ఉండడంతో పర్చూరుకు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి ఇక దగ్గుబాటి వైసీపీ నుంచి పోటీ చేయబోనని తేల్చేయడం పార్టీకి గుడ్ బై చెప్పేయడంతో ఇక్కడ వైసీపీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుంది అనే అభిప్రాయం జనంలో వ్యక్తమవుతుంది పర్చూరు సెగ్మెంట్లో పదకొండు శాతంగా ఉన్న కాపు సామాజిక వర్గం జనం టీడీపీ వైసీపీ రెండు వైపులా సగం సగం విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే పర్చూరులో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం కేడర్ను పట్టించుకున్న వారు సరిగా లేక వారంతా చల్లా ఇప్పుడు వారందరినీ ఒక్క తాటిపైకి తేవడం అధికార పార్టీకి పెద్ద సవాల్గా మారుతోంది